ప్రతిరోజు కొన్ని కోట్ల వాహనాలు పెట్రోల్ డీజిల్ వల్లనే తిరుగుతున్నాయి. మనం రోజు వాడే వస్తువులు, పొద్దున్న లేవగానే ఉపయోగించే టూత్ బ్రష్, పేస్ట్, సోప్స్, వాటర్ తాగడానికి ఉపయోగించే ప్లాస్టిక్ వాటర్ బాటిల్, మనం వేసుకునే కొన్ని రకాల పాలిస్టర్ బట్టలు, వీల్స్, పెయింట్స్, డిటర్జెంట్స్, మందుల తయారీలో పేపర్స్, ఇలా ఒకటి కాదు రెండు కాదు 18,000 రకాల వస్తువులలో పెట్రోలియంని ఉపయోగిస్తారు. అంతెందుకు, ఇప్పుడు మీరు ఈ వీడియోని చూడడానికి ఉపయోగించే సెల్ ఫోన్, ల్యాప్టాప్ వంటి వాటిలో కూడా పెట్రోలియంని ఉపయోగిస్తారు. ఈ పెట్రోలియం ఎంతో విలువైనది. అందుకే పెట్రోలియం దేశ ఆర్థిక వ్యవస్థ మీద కూడా కీలక పాత్ర పోషిస్తుంది. పెట్రోల్, డీజిల్, కిరోసిన్ వంటివన్నీ కలిపి పెట్రోలియం లేదా క్రూడ్ ఆయిల్ అంటారు. ఇంతటి ముఖ్యమైన పెట్రోలియం ఎలా ఏర్పడుతుందంటే, భూమి మీద కన్నా సముద్రంలో అనేక కోట్లాని కోట్ల జీవరాశులు ఉన్నాయి. భూమి మీద ఏదైనా జీవి చనిపోతే మట్టిలో కప్పెడతారు. అలానే సముద్రంలో జీవులు, మొక్కలు, ప్లాంక్టన్ వంటివి చనిపోతే అవి సముద్రపు అడుగున చేరతాయి. అవి పడిన చోట మట్టి, ఇసుక బాగా పేరుకుపోయి వాటి మీద కప్పబడుతుంది. ఇలా కొన్ని లక్షల సంవత్సరాలుగా వాటి మీద మట్టి పేరుకుపోతూ ఉంటుంది. అప్పుడు వాటి మీద ఏర్పడిన నీటి యొక్క ఒత్తిడి, టెంపరేచర్ వలన వాటి నుండి చిక్కటి ద్రవం ఏర్పడుతుంది. ఈ చిక్కటి ద్రవమే క్రూడ్ ఆయిల్. అదే శుద్ధీకరించలేని పెట్రోలియం. ఇలా ఏర్పడిన ద్రవం ఆ మట్టిలో ఉండలేక బయటకు వస్తుంది. ఎందుకంటే ఆ మట్టి లోపల ఎక్కువ ప్రెషర్, వేడి పెరిగిపోవడం వల్ల ఆ ద్రవం బయటకు వస్తుంది. మట్టి లోపల ఏర్పడిన ఈ పెట్రోలియం, అదే ఈ ద్రవాన్ని ఎలా గుర్తిస్తారు అంటే, సముద్రం లేదా నది అడుగుకు వెళ్ళి గుర్తించడం అసాధ్యం. అందుకే సెసిమిక్ వైబ్రేటర్స్ని ఉపయోగిస్తారు. ఈ సెసిమిక్ వైబ్రేటర్ కొన్ని శబ్ద తరంగాలను విడుదల చేస్తుంది. ఈ శబ్ద తరంగాలు సముద్రంలో నుండి ప్రయాణించి సముద్రపు అడుగున ఉన్న మట్టిలో కూడా ప్రయాణించి తిరిగి వెనకకు వస్తాయి. ఆ మట్టిలో గనక పెట్రోలియం లేకపోతే మామూలు సిగ్నల్ వస్తుంది. అదే ఒకవేళ ఆ మట్టిలో గనక పెట్రోలియం ఉంటే తిరిగి వెనకకు వచ్చే ఆ తరంగాలలో మార్పు ఉంటుంది. ఈ మార్పును బట్టి అక్కడ పెట్రోలియం ఉందో లేదో తెలుసుకుంటారు. ఇలా ప్రపంచంలో పెట్రోలియం నిల్వలను గుర్తిస్తారు. మన దేశంలో అస్సాం, గుజరాత్ వంటి కొన్ని రాష్ట్రాల్లో పెట్రోలియం నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. అలానే మన ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా గోదావరి బేసిన్స్లో పెట్రోలియం నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. ఇలా పెట్రోలియం నిల్వలను గుర్తించిన తర్వాత రిగ్స్ వేసి డ్రిల్ చేస్తారు. డ్రిల్లింగ్ కూడా కొన్ని ప్రత్యేకమైన టెక్నిక్స్ ద్వారా చేస్తారు. డ్రిల్లింగ్ చేస్తున్నప్పుడు నేచురల్ గ్యాస్ గనక వస్తే ఆ గ్యాస్ని పైప్స్ ద్వారా సేకరించి కంటైనర్స్లో స్టోర్ చేసి వాటిని ప్యూరిఫై చేసి మళ్ళీ కంటైనర్స్లో స్టోర్ చేస్తారు. తరువాత అవసరాన్ని బట్టి ఫిల్లింగ్ స్టేషన్కి పంపి అక్కడ సిలిండర్స్లో ఫిల్ చేస్తారు. ఇలా సిలిండర్స్లో ఫిల్ చేసిన గ్యాస్ని మన వంటలకు ఉపయోగిస్తాం. తరువాత పెట్రోలియంని బయటకు తీస్తారు. ఇలా బయటకు తీసిన పెట్రోలియమే క్రూడ్ ఆయిల్. ఈ క్రూడ్ ఆయిల్లో మట్టి, అలానే అనేక వ్యర్థాలు ఉంటాయి. వాటిని శుద్ధీకరించడానికి ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అనే కాలంని ఉపయోగిస్తారు. ఈ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ కాలంని 400 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద హీట్ చేస్తారు. ఇలా హీట్ చేసినప్పుడు పెట్రోలియం నుండి పెట్రోల్, కిరోసిన్, డీజిల్, కొన్ని రకాల ఆయిల్స్ను కూడా బయటకు తీస్తారు. అంటే 150 డిగ్రీల సెంటీగ్రేడ్ వేడి వద్ద పెట్రోలు, 200 డిగ్రీ సెంటీగ్రేడ్ వేడి వద్ద కిరోసిన్, 300 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద డీజిల్, 370 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద ఫ్యూయల్ ఆయిల్, ఆఖరిగా 400 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర లూబ్రికేటింగ్ ఆయిల్, పారాఫిన్ వ్యాక్స్, అలాగే రోడ్లు వేయడానికి ఉపయోగించే తారు వంటి వ్యర్థాలు వస్తాయి. ఇలా వచ్చిన వాటిని వేరువేరుగా స్టోరేజ్ ట్యాంకుల్లో స్టోర్ చేస్తారు. అంటే పెట్రోలియంని వేరేగా, కిరోసిన్ వేరుగా స్టోరేజ్ ట్యాంకుల్లో స్టోర్ చేస్తారు. అవసరాన్ని బట్టి ఆయిల్ ట్యాంకర్స్ ద్వారా పెట్రోల్ బంకులకు పంపుతారు. అలానే అనేక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో కూడా వారు తయారు చేస్తున్న దాన్ని బట్టి పెట్రోలియం అవసరమవుతుంది. వారికి కూడా పెట్రోల్ని సరఫరా చేస్తారు. పెట్రోలియంని గుర్తించినప్పటి నుండి రిగ్స్ వేయడం, డ్రిల్లింగ్ చేసి బయటకు తీయడం, వాటిని రిఫైన్ చేయడం, ఫిల్లింగ్ స్టేషన్స్లో ఫిల్ చేయడం, ఇలా ప్రతి ప్రాసెస్ ఎంతో ప్రమాదంతో కూడుకున్న పని. కాబట్టి ఎంతో సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుని అక్కడ ఉద్యోగులు పనిచేస్తుంటారు. పెట్రోలియం నుంచి పెట్రోల్, డీజిల్, కిరోసిన్ వంటివి తీయడం ఎంతో ప్రమాదకరం. బండిలో పెట్రోల్ ఉంది కదా అని సరదాగా బయటికి వెళ్ళడం
అవసరం లేకపోయినా వాహనాల్ని ఉపయోగించడం మంచిది కాదు. ఒకసారి ఆలోచించండి. ఈ పెట్రోలియంని బయటికి తీయడం, అలానే వాటిని రిఫైన్ చేయడం, ఆ పని మొత్తాన్ని ప్రభుత్వ సంస్థలు, అలానే కొన్ని ప్రైవేటు సంస్థల వారు కూడా చేస్తారు. సరే, పెట్రోలియం ఎలా ఏర్పడుతుంది, ఎలా తీస్తారు, ఎలా శుద్ధీకరిస్తారో తెలుసుకున్నాం. పెట్రోలియం ఏర్పడడానికి కొన్ని సంవత్సరాలు పడితే ప్రపంచంలో ఉన్న పెట్రోల్ మొత్తం అయిపోతే ఏమవుతుంది? అలాంటి పరిస్థితి గనక ఏర్పడితే ఒకవైపు మేలు, ఒకవైపు ఇబ్బంది రెండూ కలుగుతాయి. ముందుగా ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ బాగా దెబ్బతింటుంది. అలానే పెట్రోకెమికల్స్ని మందుల తయారీలో ఉపయోగిస్తారు, కొన్ని రకమైన మెడిసిన్స్ ఉత్పత్తి ఆగిపోతుంది. కంప్యూటర్స్, సెల్ఫోన్స్ లాంటి పరికరాలు తయారు చేయడం మందగిస్తుంది. అలానే ప్లాస్టిక్ వస్తువులను తయారు చేయడం కష్టం. ఇప్పుడు మేలు ఏమిటంటే పర్యావరణానికి ఎంతో మేలు కలుగుతుంది. వాహనాల నుంచి వచ్చే గాలి కాలుష్యం ఉండదు, మనం స్వచ్ఛమైన గాలిని పీల్చుకోగలుగుతాం. ఎయిర్ పొల్యూషన్ వల్ల వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి. పెట్రోలియం తగ్గడంతో ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ దెబ్బతినడంతో ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ని మెరుగుపరచడానికి కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పడతాయి. అంటే విండ్ ఎనర్జీ ద్వారా నడిచేవి, లేదా సోలార్ పవర్ని ఉపయోగించి నడిచేవి, లేదా ఎలక్ట్రిక్ పవర్ని ఉపయోగించి వాటి ద్వారా నడిచే ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఏర్పడుతుంది. ప్లాస్టిక్ తయారు చేయడం కష్టంగా మారడంతో ప్లాస్టిక్ వాడకం పూర్తిగా తగ్గుతుంది. అలానే ప్లాస్టిక్ వలన వచ్చే ఇబ్బందులు కూడా పూర్తిగా తొలగుతాయి. అంటే ప్లాస్టిక్ వల్ల అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి, అవి కూడా తగ్గుతాయి. ఎన్నో లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడిన పెట్రోలియంని ఇప్పుడు మనం ఉపయోగిస్తున్నాం. అధికముగా కాకుండా అవసరాన్ని బట్టి ఉపయోగించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. కొత్త విషయం మీకు చెప్పినందుకు సంతోషిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం లాజికల్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయడం వలన కొత్తగా పెట్టిన వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ.